ఈ మెలనేసా కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చికెన్ కావాలి, దాంతో పాటుగానే బీన్స్, కొద్దిగా సోక్డ్ బీన్స్ వాడుతాం ఇక్కడ. జస్ట్ అకంపనిమెంట్ కోసమే, కుకింగ్లో వాడడం దీన్ని పెద్దగా అకంపనిమెంట్కి వాడతాము. అలాగే గార్లిక్ అంటే వెల్లుల్లి, గుడ్డు, నిమ్మకాయ, బ్రెడ్ క్రమ్స్, ఇంకా ఫ్లవర్, ఈ ఐటమ్స్ అన్నీ కూడా యూస్ చేయబోతున్నాము. జస్ట్ చాలా చాలా సింపుల్గా ఉంటుంది. ఈ మెలనేసా అంటే ఏంటంటే థిన్ క్రస్ట్ అనమాట, అంటే థిన్గా ఉన్న ఒక మీట్ని క్రమ్, ఈ బ్రెడ్ క్రమ్స్ తోటి ఇట్లా క్రమ్ చేసి క్రిస్పీగా ఫ్రై చేసుకున్నప్పుడు ఏదైతే ఉంటుందో ఆ డిష్ని మెలనేసా అంటారు వీళ్ళు. జనరల్గా ఏంటంటే ఇది బీఫ్ స్టీక్ ఉంటుంది కదా, ఆ స్టీక్ తోటి తయారు చేస్తారు. స్టీక్స్ ఎప్పుడు కూడా పల్చగా ఉంటాయి కాబట్టి ఆ స్టీక్ తోటి తయారు చేస్తారు. మనం బీఫ్ని అవాయిడ్ చేసి మన అప్రాక్సిమేట్, మన లోకల్కి తగ్గట్లుగా డిఫరెంట్గా తయారు చేసుకుంటున్నాం చికెన్ తోటి. చికెన్లో కూడా మనం యూస్ చేస్తుంది ఏంటంటే లెగ్ మీట్ ఉంటుంది కదా, చికెన్ లెగ్స్ అంటాం. ఆ చికెన్ థై ఆర్ లెగ్ మీట్ని కట్ చేసి బోన్ రిమూవ్ చేస్తే ఆ మీట్ నిజంగానే చాలామందికి మీకు చెప్తూ ఉంటారు. మనం ఎప్పుడైనా బిర్యానీలు ఆర్డర్ చేసుకున్నా కూడా లెగ్ పీస్ అంటాము, లెగ్ పీస్కి బాగా ఇంపార్టెన్స్ ఉంటుంది. సరే, దాని గురించి డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ ఉన్నాయి. కొంతమంది తినచ్చా తినకూడదా అదా ఇదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది, నాకు కూడా నచ్చుతుంది. ఈ పర్టికులర్ డిష్కి అది కొద్దిగా టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట. అందులోనూ బోన్లెస్ చేసేస్తాం కాబట్టి ఇంకా ప్రాబ్లం కూడా లేదు. సో మొదటగా ఈ గార్లిక్ అంటే వెల్లుల్లిపాయలని చాప్ చేసుకుంటున్నాను నేను. ఇవంతా కూడా ఏంటంటే గార్లిక్ కానీ ఇట్లా మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఇక్కడ ఉన్నాయో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా నీట్గా చాప్ చేసుకొని మిక్స్ చేసుకొని జస్ట్ గార్నిషింగ్ కోసం వాడుకుంటాం అన్నమాట. గార్నిష్ అయిన తర్వాత అంతటినీ కూడా తీసుకెళ్లేసి పెన్నెల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటాము. అది కూడా క్రమ్ ఫ్రై అన్నమాట, చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఐ కాంట్ వెయిట్, యాక్చువల్లీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకొని తినేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు ఇంత కుని చేస్తున్నాను అంటే దీని సగం ప్రాణం కావచ్చు, పూర్తి ప్రాణం కావచ్చు, ఏ ప్రాణం అన్న పోనీ ఇక్కడ మిక్సింగ్ బాగా రావాలి, మ్యారినేషన్లో బాగా కలవాలి అనే ఉద్దేశంతో దీన్ని ఇలా కుని కుని చేసేసాను అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో ఫైన్ చాప్ చేసిన గార్లిక్ వేసేసుకున్నాం. ఓకే, అండ్ లెమన్, నిమ్మకాయ జ్యూస్ రెండు చెక్కలు, చిన్న చిన్న చెక్కలు ఉన్నాయి కాబట్టి రెండు చెక్కలు కూడా నిమ్మకాయ జ్యూస్ని దీంట్లో పిండేసుకున్నాను. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను, కొద్దిగా పెప్పర్ వేస్తున్నాను. కాస్త ఎక్కువే పడుతుందండి, రెండు పీసులు తీసుకున్నాను యాక్చువల్గా చికెన్ అక్కడ కాబట్టి దానికి సరిపడా ఉప్పు కారం కాస్త పడాలి కాబట్టి కాస్త ఎక్కువగానే నలుపుతున్నాను. ఇది ఈ రెండు ఇలా ఆన్ చేసుకొని కొద్దిగా పార్స్లీ, ఫ్లాట్ పార్స్లీ వేసుకున్నాను. ఒకవేళ ఫ్లాట్ పార్స్లీ అవైలబుల్ లేకపోయినా కోరియాండర్ వాడుకోవచ్చు. ఓకే, ఫైన్గా చాప్ చేసేసుకుందాం ఎందుకంటే మ్యారినేషన్ కోసం కాబట్టి. బాగా పిండి పిండిగా చిన్న ముక్కలు ఉంటే మంచి కలుస్తుందనే ఉద్దేశంతో. ఫ్లాట్ పార్స్లీ చాప్ చేసిన దాన్ని కూడా ఇందులో వేసుకుంటాను. ఓకే, మారినేడ్ రెడీ అయిపోయింది. కొద్దిగా మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ వేసేసరికి లైమ్ జ్యూస్ సరిపోవట్లేదు, కొద్దిగా జ్యూసీగా రావడం కోసమని ఆయిల్ వేస్తున్నాను కాస్తంత. బేసిక్గా ఏంటంటే మనం ఎప్పుడైతే సాల్ట్ ఇంకా లెమన్ అప్లై చేసుకుంటామో దాంట్లోనే కొద్దిగా మాయిశ్చర్ వస్తుంది, ఆ మాయిశ్చర్ అప్లై చేయడానికి సరిపోద్ది. కాకపోతే ఎప్పుడైతే మనం ఈ ఫ్లాట్ పార్స్లీ వేసామో వేసిన వెంటనే అది అబ్జర్బ్ చేసేసుకుంది అన్నమాట ఆ మాయిశ్చర్ అంతటిని. ఆ ఉద్దేశంతో కొద్దిగా ఆయిల్ వేస్తే మ్యారినేడ్ కాస్త లిక్విడీగా వస్తుంది, సో దట్ బాగా అప్లై అవుతుంది అన్నమాట. అయిపోయింది కదా, నౌ మనం కట్ చేసి ఉంచుకున్న ఈ చికెన్ ముక్కలు వీటికి ఈ మ్యారినేడ్ అంతా కూడా అప్లై అయ్యే విధంగా పెట్టుకొని. ఓకే, దీని అలా ఉంచేద్దాం. నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను, మన షోలో బోల్డ్ సార్లు చెప్పాను ఇప్పటికే,
మ్యారినేషన్ మినిమం రెండు మూడు గంటల సేపు ఉండే విధంగా చూసుకోండి. దాన్ని అలాగే ఫ్రిడ్జ్లో ఉంచి ఇక్కడ ఏంటంటే షోలో సమయాభావం వల్ల మీకు చూపించడానికి అంతసేపు వెయిట్ చేయలేం కాబట్టి నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటాను. మీరు వంట చేసుకునేటప్పుడు మాత్రం మినిమం 2-3 అవర్స్ ఉండే విధంగా జాగ్రత్త పడండి. ఓకే, సో అలా అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏముందో ఒకసారి చూసుకుందాం. దీంట్లో ఏంటి, ఇవి ఫ్రై చేసుకోవాలి, ఇవంతా కూడా అయిపోయాయి కాబట్టి ఇలా పక్కకు పెట్టేసుకుంటాము. ఫ్లవర్ ఇంకా ఎగ్ రెడీ చేసుకోవాలన్నమాట. పాన్ మీద వేసి ఫ్రై చేసుకోవాలి. సో పాన్ వేడి అవుతూ ఉంటుంది కదా, బౌల్ అవుట్ పెట్టుకొని దీంట్లో ఎగ్ని బీట్ చేసుకొని ఉంచుకుందాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫ్లవర్ కోటింగ్ ఇచ్చేది తెలుసు కదా, మనం ప్రతిసారి కూడా ఎటువంటి ఇలాంటి డిషెస్ చేసినా కూడా సేమ్ ప్రాసెస్ చేస్తూ ఉంటాము. ఫస్ట్ ఫ్లవర్ తోటి డస్టింగ్ చేసుకుంటాం, తర్వాత ఎగ్ వాష్ చేసుకుంటాం, తర్వాత బ్రెడ్ క్రంబ్స్ సప్లై చేసుకొని ఫ్రై చేసుకుంటాం. సేమ్ ప్రాసెస్, దానికి సరిపోయే విధంగా నేను ఇక్కడ 2 బౌల్స్ కూడా తీసుకున్నా, మీన్ ప్లేట్స్. ఇందులో ఫస్ట్ ఫ్లవర్, ఫ్లవర్లో ఫస్ట్ డస్టింగ్ చేసుకుంటాం, తర్వాత ఎగ్ తోటి ఎగ్ వాష్ చేసుకోవడానికి అండ్ క్రంబ్స్ కోసం కూడా ఒకటి రెడీ చేసుకున్నాను అన్నమాట. ఓకే, నా ప్రాపర్గా ఇది కూడా రెడీ అయిపోయింది ఇట్ సైడ్. ఇప్పుడు ఆల్రెడీ మ్యారినేట్ చేసుకుందాన్ని డస్టింగ్ చేసి దాంట్లో వేస్తాం అన్నమాట. ఈలోపు పెనంలో ఆయిల్ వేసి గ్రీజింగ్ చేసి రెడీగా ఉంచుకుందాం. ధారాళంగానే వేస్తాను, మాడకుండా అడుగంటకుండా ఉంటుందనే ఉద్దేశం. ఇప్పుడు 1 బై 1 చికెన్ పీసెస్ ఇందులోంచి తీసుకొని ఫస్ట్ ఫ్లవర్లో డస్టింగ్ చేసుకుంటాం. ఏమవుతుందంటే మాయిశ్చర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని హెడ్ అంతా లేకుండా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, మళ్ళీ మొత్తం అంతా కూడా దులిపేసుకోవాలి. దులుపుకున్న తర్వాత ఎగ్లో ఉంచుకోవాలి. ఇది కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఎగ్ గేన్ లేకుండా అయిన తర్వాత నా బ్రెడ్ క్రంబ్స్లో ముంచుకోవాలి. ఓకే, తర్వాత తీసుకెళ్ళి అలాగే ప్యాన్లో పెట్టేసి సేమ్ విత్ నెక్స్ట్ వన్. ఫ్రై అవుతూ ఉండనివ్వండి, నేను చేయి వాష్ చేసుకొని వచ్చేసి రెడీ అయిపోతాను. ఆల్మోస్ట్ ఒక సైడ్ అయితే క్లియర్గా గోల్డెన్ బ్రౌన్ తోటి కుక్ అయిపోయింది కదా, నెక్స్ట్ సైడ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది, తీసుకొని కట్ చేసేసుకోవడమేనమాట. ఇది కూడా కుక్ అయిపోయిన తర్వాత తీసేసుకొని జస్ట్ ప్రెజెంటేషన్లో పెట్టేసి అకంపనిమెంట్ కోసం ఏంటంటే రైస్ కానీ సాలడ్స్ కానీ బీన్స్ కానీ ఇలాంటివి చేసుకోవచ్చు. దీంతోపాటు బీన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ బీన్స్ కూడా దీంట్లోనే వేసుకోవాలంటే ఫ్రై చేసుకోవచ్చు మీరు. ఆ విధంగా పెట్టేసి ఫైనల్ ప్రెజెంటేషన్లో మీరు చూస్తారు.